బయటిక వరంగల్ నుంచి కౌంటింగ్ సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ వేణు, చెప్పండి, అక్కడ పరిస్థితి ప్రస్తానికి ఏముంది, ఏ విధంగా ఉంది? ఇప్పటికే మొదటి రౌండ్ జరుగుతున్న నేపథ్యంలో ప్రతి చోట కూడా కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్లుగా కూడా కనిపిస్తోంది. ప్రియా, 12 అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి నరసంపేట, స్టేషన్ గన్పూర్ తప్ప మిగతా 10 చోట్ల కూడా కాంగ్రెసే ముందంజలో ఉంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయింది, అయితే దానికి రీవెరిఫికేషన్ చేయాలంటూ కూడా కొద్దిసేపు సమయం పడుతుందని చెప్పారు. అయితే మొదటి రౌండ్లో కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికి స్టేషన్ గన్పూర్ లోపల బీఆర్ఎస్ అభ్యర్థి కడియం సింహర్ 807 లీడ్లో ఉన్నారు. దాంతోపాటు నరసంపేట నుండి పెద్ది సుదర్శన్ రెడ్డి 507 లీడ్లో ఉన్నారు. అయితే ఈ రెండు మినహాయిస్తే మిగతా 10 స్థానం లోపల కాంగ్రెస్ లీడ్లో కొనసాగుతుంది. పాలకుర్తి నియోజకవర్గం లోపల బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లిపై యశస్విని రెడ్డి 1938 ఓట్ల మెజార్టీ ఉంది. దాంతోపాటు భూపాలపల్లి లోపల గండ్ర సత్యనారాయణ కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరామరెడ్డిపై మొదటి రౌండ్లోనే భారీ స్థాయి మెజార్టీ 1988 మెజార్టీ వచ్చింది. సో దీంతో అక్కడి నుంచి గండ్ర వెంకటరామరెడ్డి తనకు అనుకూలంగా లేవని అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతానికి మిగతా వర్ధనపేట నియోజకవర్గం, వరంగల్, తూర్పు, ములుగు మిగతా చోట్ల కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో వస్తుంది. ఇక వర్ధనపేట సంబంధించి ఇప్పటికే మొదటి రౌండ్ లోపల నాగరాజు, కాంగ్రెస్ అభ్యర్థి ఉన్న నాగరాజు 216 ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్నాడు. అయితే ఫస్ట్ రౌండ్ కొన్ని చోట్ల రెండోసారి కౌంట్ చేయాలని చెప్పడంతో మరి కొంత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే రిజల్ట్ వచ్చిన తర్వాత దాన్ని అబ్జర్వర్ నుంచి వెళ్ళిన తర్వాత, ఆ వెరిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆర్ఓ నుంచి ప్రకటన చేస్తున్నంత కొంత ఆలస్యమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మరొక 10 నిమిషాల్లో ఉమ్మడి జిల్లా సంబంధించి ఫస్ట్ రౌండ్ పూర్తి ఫలితాలు అయితే వెల్లడయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకుంటే ఎగ్జిట్ పోల్ ఫలితాలతో పాటు బిగ్ టీవీ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ అంచనాలు చూస్తే సేమ్ మనం ఏదైతే చెప్పామో, స్టేషన్ కన్పూర్, నరసంపేట మినహాయిస్తే మిగతా చోట్ల కూడా మనం చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో దూసుకెళ్తుంది. ప్రస్తుతం చూడాలి, ఈ పోస్టల్ ఓట్లు కూడా పూర్తిగా కాంగ్రెస్ వైపు ఉన్న నేపథ్యం లోపల ప్రతి ఈ పది నియోజకవర్గాల లోపల దాదాపు 1500 మెజార్టీ ప్రతి ఒక్క అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మెజార్టీతో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరో 10 నిమిషాల్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుంది. ఆ తర్వాత రెండవ రౌండ్ కూడా లెక్కింపు అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రియా, రైట్. అలాగే వేణు, ఇప్పుడు అశ్వరావుపేటలో చూసుకుంటే కనుక మొదటి రౌండ్ పూర్తయ్యే నాటికి కూడా కాంగ్రెస్సే ఇప్పటికి ప్రస్తుతానికి ముందంజలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. సో అక్కడ పరిస్థితి ఏంటి? ఎస్, ఎగ్జాక్ట్లీ, మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంది. అటు ఉద్యోగులు కావడంతో ఉద్యోగుల్లో 317 జీవో వారిని పూర్తిగా ప్రభుత్వం ఇబ్బందులు పెట్టింది. ఈ నేపథ్యంతోనే వారంతా కూడా అటు కాంగ్రెస్ వైపు ఓట్లు వేసిన పరిస్థితి కనిపిస్తుంది. పోస్టల్ బ్యాలెట్లో ఈవెన్ 1-2 చోట్ల మినహాయిస్తే 114-115 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ ముందంజలో ఉండే అవకాశం ఉంది. అయితే ఈ పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి కొంత అభ్యంతరాలు బీఆర్ఎస్ సంబంధించిన ఏజెంట్లు అభ్యంతరాలు తెలపడంతోనే మరొకసారి లెక్కించి వెరిఫై చేసి అనౌన్స్మెంట్ చేస్తామనడంతో చాలా నియోజకవర్గాల లోపల పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి రిపోర్ట్ అయితే కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మొత్తంగా అటు ఉత్తర తెలంగాణ సంబంధించి ఏదైతే బీఆర్ఎస్కు బలంగా కంచుకొట్టుకున్నటువంటి ఉత్తర తెలంగాణ జిల్లాలు కూడా ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ లోపల 82% ఆఫ్ ది ఓట్స్ కాంగ్రెస్కే వచ్చాయి. దాంతోపాటు బీజేపీకి 5% ఓట్ షేర్ వచ్చింది. దాదాపు 13-17% మాత్రమే బీఆర్ఎస్కు పోస్టల్ బ్యాలెట్లు వచ్చినాయి. ప్రస్తుతం ఉన్నటువంటి ఫస్ట్ రౌండ్ కౌంటింగ్ కూడా కొన్ని చోట్ల నెక్ టు నెక్ వచ్చినప్పటికీ వరంగల్లో ఏదైతే భావించామో దాని దాదాపుగా ఎగ్జిట్ ఫలితాలను మించి కూడా ఇక్కడ ఆధిక్యత వస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఖమ్మము, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ 5 జిల్లాలనే చూసుకుంటే దాదాపు ఇప్పటికే ఒక్కొక్క అభ్యర్థి 1500 పైచులకు మెజార్టీ, అంటే దాదాపు ఈ మెజార్టీ వన్ సైడ్గా పోలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో చూడాలి, దీనిపై మరికొద్ది సేపట్లో అనౌన్స్మెంట్, రెండవ రౌండ్ కూడా కొన్ని చోట్ల మొదలైంది. ప్రస్తుతానికి వరంగల్ సంబంధించి 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఓవరాల్గా అయితే ప్రస్తుతం కాంగ్రెస్ వైపే పోలరైజ్ అయినట్టుగా కనిపిస్తుంది. సో మరికొద్ది సేపట్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఒక క్లియర్ కట్ పిక్చర్ అయితే వచ్చే అవకాశం ఉంది. ప్రియా, రైట్ వేణు, అయితే ఇప్పటికే అంటే ఎగ్జిట్ పోల్స్లో ఏవైతే పోల్ అయ్యాయని చెప్తున్నారో, సో ఆల్మోస్ట్ ఎగ్జిట్ పోల్స్కి దగ్గరగానే ఇప్పటి వరకు జరిగిన మొదటి రౌండ్లో ఫలితాలు అయితే ఉంటున్నాయని అనుకోవచ్చు అంటారా? ఎస్, ఎగ్జాక్ట్లీ, అంటే ఎగ్జిట్ పోల్స్ను కూడా దాదాపుగా 55-75, అంటే వివిధ సంస్థలు 55-75, 80 సీట్లు వస్తాయంటూ చెప్పారు. ప్రస్తుతం మనం బిగ్ టీవీ కూడా 65-75 వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పింది. అయితే ఎగ్జిట్ పోల్ ఫలితాలను మించి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్స్ కొనసాగుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్లో ప్రతి ఒక్కరు ఊహించినట్లుగానే ఉద్యోగులు కాంగ్రెస్ వైపే ఉంటారనేటువంటి ఆలోచన ఉంది. వాళ్ళు కూడా పూర్తిగా కాంగ్రెస్ వైపే పోస్టల్ బ్యాలెట్లు వేశారు. సో కానీ మొదటి రౌండ్ నుంచి చూసుకుంటే మనం ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు దాదాపుగా ఈ యొక్క దక్షిణ ఉత్తర రెండు తెలంగాణ జిల్లాలు కూడా పూర్తిగా ఫస్ట్ రౌండ్లోనే భారీ స్థాయి మెజార్టీ కనిపిస్తుంది. దాదాపుగా 500 నుంచి 1200 పైగా యావరేజ్గా మెజార్టీ కనిపిస్తుందంటే అసలు ఈ ఎగ్జిట్ ఫలితాలు కూడా వాటన్నిటినీ తలకదన్నట్టే కనిపిస్తుంది. వాళ్ళు ఊహించినట్టుగా 60-70 కాదు, దాదాపు 80 స్థానాలు పైగా వచ్చే అవకాశం లీడ్ ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తుంది. మనం చూసాము ఇప్పుడు ఒక్కొక్క చోట, అంటే భూపాలపల్లిలో మనం చూస్తే దాదాపు 2000 మార్కుకు మెజార్టీ వచ్చింది. నరసంపేట చూస్తే ఒక నరసంపేట శ్రీహంగన్పూర్ మినహాయిస్తే మిగతా చోట దాదాపు 600-700 మెజార్టీ కనిపిస్తుందంటే దాదాపు
8 స్థానాలే వరంగల్ నుంచి అంచనా వేసాము 7 నుంచి 8 స్థానాలు అంచనా కానీ 10 స్థానాల లోపల భారీ స్థాయి ఆధిక్యం కనిపిస్తుందంటే ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా తారుమారయ్యే ఉంది కానీ కాంగ్రెస్ కు మాత్రం పూర్తి సలపల మెజారిటీ వచ్చే అవకాశం ఉంది అంటే ఎగ్జిట్ పోల్స్ మించినటువంటి మెజార్టీ అయితే ప్రస్తుతం ఈ ట్రెండ్స్ కొనసాగుతోంది ప్రియ రైట్ వేణు అలాగే ములుగు నియోజకవర్గంలో పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పటివరకు మొదటి రౌండ్ జరుగుతున్న నేపథ్యంలో ఎస్ సీతక్క ప్రస్తుతం నుంచి అయితే లీడ్ కొనసాగిస్తూ వస్తుంది అక్కడ పోస్టల్ బ్యాలెట్ అప్పుడు ఆమెకు 200 పైగా మెజారిటీ వచ్చిన కనిపిస్తుంది ఫస్ట్ రౌండ్ కౌంటింగ్ అయితే కొనసాగుతుంది అక్కడ దాదాపుగా 1200 ఓట్ల పై చిల్లుగా కూడా అక్కడ మెజార్టీ వచ్చినట్లు తెలుస్తుంది అయితే దీన్ని అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు ఆర్వో రెండవసారి అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రతి చోట కూడా ఈ రౌండ్ల విషయం లోపల కొంత వెరిఫై రెండవసారి చేయాలంటూ చెప్పడంతో కొంత ఆలస్యం అవుతుంది ప్రస్తుతానికి ములుగు ఇటు వరంగల్ ఈస్ట్ వరంగల్ వెస్ట్కు సంబంధించి కొంత అక్కడటువంటి అభ్యర్థులు తాము మరొకసారి లెక్కించాలి మరొకసారి రిజల్ట్ డిస్ప్లే చేయాలంటూ చెప్పడంతో కొన్ని చోట్ల ఎందుకంటే డిస్ప్లేలు ఈవీఎం సంబంధించినట్టు కంట్రోల్ యూనిట్ డిస్ప్లేలు కొంత మసకా ఉన్నాయి మరొకసారి చేయాలని చెప్పడంతో కొంత వాటిని హోల్ విత్ హోల్లో పెట్టారు సో అఫీషియల్ అనౌన్స్మెంట్ కొంత లేట్ అవుతున్న పరిస్థితి అయితే ఇదంతా కూడా కావాలనే బీఆర్ఎస్ ఉన్నటువంటి ఏజెంట్లు కావాలనే ఆలస్యం చేసే ప్రయత్నం చేసినటువంటి వాదన వినిపిస్తుంది కానీ మొత్తానికి ఓవరాల్గా వరంగల్ జిల్లా నుంచి ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి అటు పాలకుర్తి ములుగు వరంగల్ ఈస్ట్లో కూడా పూర్తి స్థాయి లోపల కాంగ్రెస్ ముందంజలో ఉంది మరికొద్దిసేపట్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది రైట్ వేణు అలాగే మొదటి రౌండ్ ప్రారంభమైన నేపథ్యంలో అంటే టీ బ్రేక్ ముందే ఎవరు లీడ్లో ఉంటారనేది మనకు తెలిసిపోతుంది అనుకోవచ్చంటారా ఎస్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 9-10 నిమిషాల వరకే ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయింది దాని లోపలనే భారీ ఆధిక్యాలు వచ్చాయంటే ఇదే ట్రెండ్ కనుక ఇట్లా కొనసాగితే 5-6 రౌండ్ల లోపలనే అభ్యర్థి ఎవరి భావితమైందనేది కూడా తెలిసే అవకాశం ఉంది ఎందుకంటే మొదటగా అందరూ భావించినట్లు నెక్ టు నెక్ ఫైట్ ఉందని కూడా భావించాము ప్రతి నియోజకవర్గం లోపల బలమైనటువంటి బీఆర్ఎస్ నేతలు ఉన్నారు పోల్ మేనేజ్మెంట్లో వాళ్ళు పూర్తిగా సక్సెస్ అయినటువంటి వాదన ఇన్ని రోజులు వినిపించింది ఎగ్జిట్ పోల్లో కూడా ఆ పూర్తిగా నెక్ టు నెక్ ఫైట్ వస్తుందంటూ కూడా కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఫలితాలు వెల్లడించాయి కానీ ఇక్కడ మనం చూస్తే మాత్రం ప్రస్తుతం వస్తున్నటువంటి ట్రెండ్స్ను చూస్తే ఒక్కసారి కంప్లీట్గా కాంగ్రెస్ వైపే పోలరైజ్ అయినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే మనం ఈ ఫస్ట్ రౌండ్ ఫలితాలు ఫస్ట్ రౌండ్ మెజారిటీ చూస్తేనే మనకు అర్థమవుతుంది పోస్టల్ బ్యాలెట్ ఎందుకంటే దాన్ని బట్టి ఎట్లా అంచనా వేయలేమనేటు ఆలోచన ఎందుకంటే వారంతా ఉద్యోగులు కాబట్టి కాంగ్రెస్ వైపే ఉంటారు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పుకోవచ్చు కానీ ఈ ఫస్ట్ రౌండ్ ఫలితాలను చూస్తే మాత్రం ఈ ట్రెండ్స్ భారీ స్థాయి లోపల కాంగ్రెస్ అభ్యర్థులకు మెజార్టీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది మరొక 4-5 రౌండ్లలోనే ఈ యొక్క ఫలితం తెలిసే అవకాశం ఉంది మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే భూపాలపల్లి లోపల ఫస్ట్ రౌండ్లోనే 1988 ఓట్ల భారీ మెజార్టీ కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావడంతో ఓటమి డిక్లేర్ అయిందని చెప్పుకుంటూ అక్కడ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరెడ్డి కౌంటింగ్ హాల్ నుంచి బయటకు వెళ్ళిపోయారు అంటే ఇదే ట్రెండ్ అయితే కొనసాగే అవకాశం ఉంది ఎగ్జిట్ పోల్స్ను అంచనాలను కూడా తారుమారు చేస్తూ భారీ ఆధిక్యం అయితే కనిపిస్తుంది సేమ్ ట్రెండ్స్ కూడా అట్లాగే ఉన్న పరిస్థితి ఉంది కదా రైట్ వేణు థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్